హలో అండి, ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రోడ్ సైడ్ బండి మీద అమ్మే ఎగ్ రైస్ని అదే రుచితో మనం ఇంట్లోనే హెల్తీగా, క్విక్గా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 4 స్పూన్ల దాకా నూనె తీసుకున్నాను, అలాగే 1 శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేశాను. కొంచెం వేగాక 1/2 టమోటాని వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా వేశాను, అలాగే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి 30 సెకండ్ల పాటు వేయించుకోవాలండి. కొంచెం వేగాక నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 4 ప్లేట్లకి ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేను 6 గుడ్లను తీసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత చూసి వేసుకోండి. మనం ఈ గుడ్లు వేశాక మళ్ళీ ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. ఎక్కువ చిన్న చిన్నగా అయిపోయింది అంటే ఫ్రైడ్ రైస్ అంత బాగా టేస్టీగా ఉండదండి. కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. నేను పైన చూపించిన విధంగా మళ్ళీ ఎక్కువ కాకుండా అలా పై పైన మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ ఎగ్ రైస్కి ఎప్పుడూ కూడా ఎగ్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. మళ్ళీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నం కూడా వేసి మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం మిక్స్ చేశాక మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేద్దాం. 1-2 స్పూన్ల దాకా కారం వేశాను, మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేశాను, 1 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీటికి ఏ సాసులతోనూ పని లేదండి. ఈ రైస్ సాసులు లేకపోయినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వెజ్జీస్ కూడా అన్నీ వేయాల్సిన అవసరమే లేదు. ఇలా కొంచెం మిక్స్ చేశాక నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీరను కూడా వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. నేను ఈ ఆమ్లెట్కి డైరెక్ట్ కట్లే వేసేసానండి, ఏం అసలు ఆనియన్ ఏమీ వేయట్లేదు. కొంచెం ఎల్లోని అలా స్ప్రెడ్ చేశాక చిటికెడు ఉప్పు, చిటికెడు పెప్పర్ పొడి, అలాగే చిటికెడు కారం కూడా వేసి మీరు కావాలి అనుకుంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నూనె వేసి రెండో వైపు కూడా తిప్పి ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను రైస్కి ఆనియన్ని, అలాగే తురుముకున్న క్యారెట్, కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసేసుకున్నానండి. అంతే అండి, ఈ ఎగ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రోడ్ సైడ్ బండి మీద అమ్మే టేస్టే వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.